కర్నూలు జిల్లా చాగలమరి మండలం పెద్ద బోధారం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. కడపకి చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలు వెళ్తుండగా పెద్ద బోధనం సమీపంలో టైరు పగలడంతో డివైడర్ ను ఢీకొని బోల్తాపడింది. సంఘటన సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులున్నారు. 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సార్, చాగలమరి టోల్ గేట్ దాటిన తర్వాత టైర్ పగిలింది సార్. టైర్ అదే దాదాపు ఆయన 60 కిలోమీటర్స్ స్పీడ్ వస్తున్నారు. టైర్ పగిలి రైట్కి తీసుకొని డివైడర్ కొట్టింది సార్. డివైడర్ కొడతానే బస్సు ఫల్టీ కొట్టింది సార్. కాకపోతే అందరికీ చిన్న చిన్న దెబ్బలే, ఎవరికైతే తిగిన డెత్ ఇన్సూరెన్స్ లేదు. అందరికీ చిన్న చిన్న దెబ్బలే. సార్, మేము కడప నుంచి వస్తున్నాం సార్. ఏ డిపో అది? మా అది కడప డిపో సార్. హైర్ బస్సు సార్. ఎక్కడ కర్నూలు పోతుంది సార్? అవును సార్. ఎంతమంది? దాదాపు బస్సులో 60 మెంబర్స్ ఉన్నారు సార్. ఫుల్ బస్సు సార్. డీ కొనడంతో టైర్ పగిలింది. టైర్ పగిలింది సార్. టైర్ పగిలి డివైడర్ తగిలింది సార్. మీకేం కలదు? నాకేం కలదు. నాకు అందరికీ చిన్న చిన్న ఇంజురీస్ అయితే, ఎవరికి షుగర్ ఇంజురీస్ అయితే ఎవరికి ఏమీ జరగలేదు సార్.